స్వామివారి దర్శనానికి అంటూ స్వామివారి దర్శనానికి అప్పుడు కరోనా నేపథ్యంలో ఉచిత దర్శనం అవి లేకపోయినా కూడా స్వామివారి దర్శనానికి అంటూ వచ్చారు. వందల మంది రోడ్ల మీద మీడియా కంటపడ్డారు. వాళ్ళని అడిగితే ఓట్లు వేయడానికి వచ్చామని తర్వాత చెప్పారు. పోలింగ్ బూత్ల దగ్గర మీ భర్త పేరు ఏంటంటే మహిళలు చెప్పలేకపోయారు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు. తండ్రి పేరు ఏంటంటే పురుషులు చెప్పలేకపోయారు. ఎవరో స్లిప్ రాసిస్తే బయట ప్రాంతాల నుంచి ఓట్లు వేసారాయని మనం చూసాం. సేమ్ సీన్ రిపీట్ అవుతోందంటూ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వందల సంఖ్యలో వేల సంఖ్యలో బస్సుల్లో బయట ప్రాంతాలను వాళ్ళని తరలించారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళని దాచారు. ఆ విషయాలు పోలీసులు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. పోలీసులు అరెస్ట్ చేసి అమర్నాథ్ రెడ్డిని పులవర్తి నాని చంద్రగిరి ఇన్ఛార్జ్ వీళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు వందల వేల సంఖ్యలో కొన్ని చోట్ల అయితే ఆర్టీసీ బస్సులో వికోట కుప్పం ఆర్టీసీ బస్సులో అనేక మందిని తరలించి బస్టాండ్ ఎదురుగా ఉన్న పార్క్ ప్రాంతంలో వాళ్ళని బస్సుల్లో తరలిస్తున్నారు ఆర్టీసీ బస్సులో అని చెప్పినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత విల్సన్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధిపతి జీవీ రెడ్డి ఉన్నారు. ముందు ముఖ్యంగా మనం అక్కడ ఉన్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పోలీసులు నిర్బంధంలో ఉదయం నుంచి కూడా గురవుతున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారిని అడిగి ఇన్పుట్స్ తీసుకుందాం. అమర్నాథ్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం గారు. అమర్నాథ్ రెడ్డి గారు, ఏంటి కుప్పంలో పరిస్థితి? మిమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటున్నారు, కానీ చాలామంది బయట ప్రాంత వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఓటర్లుగా బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు బస్సులోని కూడా ఆరోపణలు. ఇప్పుడు ఏంటి, మీరు పోలీసులు అరెస్ట్ చేశారా మిమ్మల్ని, ఎక్కడున్నారు? బయటకు వెళ్ళిపోమని చెప్తే పర్వాలేదు, బయటకు తీసుకెళ్లిపోతున్నారు. బయటకు వెళ్ళిపోమనడం వేరే, బయటకు తీసుకెళ్లిపోవడం వేరే. బయటకు నిన్ననే వెళ్ళిపోయాం. నిన్న సాయంత్రం 5 గంటలకు మునిపే మేము బయట వచ్చేసాం ఆ కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రచారం నుంచి. వైసీపీ నాయకులు మొత్తం అక్కడే ఉన్నారు, మొత్తం అక్కడే పంచుకుంటున్నారు. ఓట్లు వేసుకొని గెలవనటువంటి వాళ్ళు కూడా, అంటే మొత్తం కూడా మేము పార్టీ పరంగా కూడా మేము అసలు పోటీ చేయకపోయినా కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని మొత్తం కూడా తిరుగుతున్నారు, అది పక్కన పెడదాం, అది వేరే. కాకపోతే ఎలక్షన్ నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం చేయొద్దని తర్వాత మేము బయట వచ్చాం. ఈ రోజు దాకా కూడా మొత్తం అందరూ కూడా అక్కడే కూర్చొని ప్రచారం చేయడమైంది. మేము పోతే మమ్మల్ని తీసుకుపోయి ఈ రోజు అరెస్ట్ చేయడమైంది. సరే అక్కడి నుంచి మేము బయటకు వస్తే ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, నేను అసలు కేజీఎఫ్ లో ఉన్నాను. నన్ను అక్కడి నుంచి డైవర్ట్ చేసి కేజీఎఫ్ పంపించేశారు కర్ణాటకకు. ఇక్కడ కూడా నా దగ్గర పోలీస్ జీపులు వచ్చి కింద కూర్చున్నాయి. నా హోటల్లో నేను లాడ్జ్లో ఉంటే కింద పోలీస్ జీపులు నేను కాళ్ళు బయటపెట్టకూడదంట. అసలు ఏంటి, ప్రజాస్వామ్యం ఉందా ఏంటి కర్ణాటకలో? వీళ్ళకు కర్ణాటకలో కూడా బయటకు రాకూడదా కుప్పంలో ఎలక్షన్ జరిగింది? అవును, మీకు కావాలంటే విజిల్స్ పెడతాము. చూడండి, ఆ పోలీస్ జీపులు నా కింద తీసుకొచ్చి కర్ణాటకలో నేనుంటే ఇక్కడ కూడా వాళ్ళు నన్ను వచ్చి ఈ హోటల్ నుంచి కూడా నేను బయట రాకూడదంటే ఏం చేయాలి? పన్ను వస్తే నేను తమిళనాడులో కృష్ణగిరిలో ఉన్నాను, కృష్ణగిరికి వస్తారు, కృష్ణగిరిలో కూడా నన్ను లాక్ చేయాలని చూస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే మా కార్యకర్తలు బయట తీసేసి వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక పోలీసులు ఒక శక్తి చాలకుండా ఉండేశారు నన్ను, లేకపోతే నన్ను తీసుకెళ్లేవాళ్ళు. నన్ను ఆ జీప్ లో పెట్టి లాక్ చేసిన తర్వాత విపరీత మా కార్యకర్తలు వచ్చి మొత్తము వెనక్కి ముందుకు వాళ్ళు అసలు తోసుకొని బయటకు పోలేకపోతే ఆ డోర్లు పెరికేసి నన్ను తీసుకొచ్చేసారు బయటికి. అసలు ఏం జరుగుతుంది, ఇంత పరిస్థితి అవసరమా? కుప్పంలో ఎప్పుడు నైట్ జరిగిందా, పలమనేరులో ఎప్పుడు నైట్ జరిగిందా? ఏంది, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అసలు ఎలక్షన్ ఓటింగ్ ఏంది? ఇదేమైనా అసెంబ్లీ ఎలక్షనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షనా? ఇదేదో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ ఎంత పంచాయతీ ఏంది? 10,000 రూపాయలు ఓటుకి ఇస్తారా? అసలు డబ్బులు ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఒక వార్డుకి ఏంటి మీరు ఇచ్చేది? ఓటు 10,000 ఏంటి ఇచ్చేది? ఇచ్చి వాళ్ళు ప్రలోభపెట్టేది ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. పోలీసులు ఏంటి డబ్బులు ఇచ్చేది ఏంటి? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి? అసలు మీ అవసరం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీకేం కావాలని? మీకు అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకు అసలు ఏం కావాలనుకుంటున్నాడు? రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి అసలు ఆ మంత్రి గారికి ఏం కావాలనుకుంటున్నాడు? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి, నాకు అర్థం కావడం లేదు. సో పోలీసులు కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఏం రెస్పాండ్ అయ్యారు మీరు చెప్తుంటే? ఇప్పుడు స్థానికేతరులు కుప్పంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అని అడిగితే వాళ్ళ విషయం చెప్పాలంటే ఈ మీడియాలో చెప్పలేను. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు పోలీసు వ్యవస్థ ఏదో
అధికార యంత్రాంగం ఏందో, వాళ్ళేందో ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఏందో, అసలు వాళ్ళకు మనుషులకు వాళ్ళకి వానవత్వం ఉందా? నేను చెప్పాను, చదువుకున్నలే మీకు బుద్ధి లేదా అని అడిగారు. వాళ్ళు రాజకీయ నాయకులు చెప్తారు వాళ్ళ చదువు లేదు నీకు తెలియదు, నువ్వు చదువుకున్న ఉద్యోగం వచ్చింది నీకేముంది ఆ బుద్ధి? అసలు నీకేమో వీళ్ళకి కూడా చెప్పాను, మీరు పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మీరు చదువుకున్నారు ఉద్యోగం వచ్చింది నీకేమైంది, ఎందుకు అడిగారు సార్? మీరు కూడా అడిగారు, సమాధానం ఉండదు. పాపం కండ్లు ఆడుస్తారు, అసలు ఏమీ సమాధానం చెప్పలేరు, డీలా పడతారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది, వాళ్ళ పైన తిరగబడే దొరకటి జాలేస్తుంది. ఆ పరిస్థితిలో ఈరోజు ఈ వ్యవస్థలు యంత్రాంగం ఉన్నాయి. సో కుప్పంలో అయితే విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతుంది అంటారు ఈరోజు? రోజు ఈరోజు టోటల్ గా అంటే నిన్న దాకా పంచారు. ఈరోజు మా రాజ్కుమార్ పార్టీ ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ అమ్మను కొట్టారు రకరకాలుగా. మా క్యాండిడేట్ ఉంటే వాళ్ళ కాగితాలు పెరికేసి అక్కడ అసలు యాక్చువల్ గా అక్కడ ఉండేటువంటి ఒక ఎస్సీ అభ్యర్థి అతను అతన్ని చేయించేశారు. చేయించి నామినేషన్ పత్రాలు తీసేశారు, మళ్ళీ నామినేషన్ వేస్తే డిస్క్వాలిఫై చేశారు. మిగతా వాళ్ళని మళ్ళా కూడా ఇంక ఇద్దరు ఉంటే భార్య భర్తలు ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి దాపెట్టుకుంటే వాళ్ళనే కాదు వాళ్ళ ప్రపోజల్ వేసిన కూడా దాపెట్టుకున్నాం. ఎప్పుడు ఇది చరిత్రలో ఉండదు, అభ్యర్థులే కాదు వాళ్ళ ప్రపోజల్ వేసిన కూడా దాపెట్టుకున్న పరిస్థితి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర నేరుగా వెళ్ళి అయ్యా మేము చేయలేదని చెప్పుకునే పరిస్థితి వచ్చింది, అది కూడా పెరికేశారు. నేను ఆ రోజు కానీ పోకపోతే మొత్తం 14 వార్డులు పెరికేసింటారు. అంటే ఓవరాల్ గా ఒకేసారి ఎలక్షన్ లేకుండా చేస్తామని చెప్తారు. అన్ని ఏకగ్రహం, తిరుపతి అన్ని చోట్ల మేము పువ్వునూరు అన్ని చేసాం కదా, మన పలు అన్ని చేసాం కదా, ఇట్లా చేసుకుందామని. అసలు వీళ్ళకి ఏంటి, వీళ్ళకి పిచ్చి పెట్టిందా అసలు ఏమన్నా వీళ్ళకి, వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఏంటో నాకు అర్థం.